పోతుంటే కుందేలు రూపం లేస్తే లేడు రూపం పండుకుంటే పాముల పర్వడేనా నడిచిన విఘ్నేశుడు నంది రూపం అమ్మో విఘ్నేశుని గోపు బల్ల జడల పార్వతి వర కుమార పదివేల శరణార్థి పూర్వకాలం నాడు దేవాన దేవతల మరి అది ఎలాంటి తెల్లారోదు తూకబోదే వెనకాయ ఎల్లమ్మ కథ శాస్త్రం మర్యాద మరి ఎట్టులున్నది ఎల్లమ్మ పంచదేవత పరమ కళ్యాణి అలనాడు జమదగ్ని గురుదేవుడు మంత్రానికి అంట వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన నాడు భామ రేణుక ఎల్లమ్మ నేను అర్ధాన పడివి లోపల మంత్రానికి అంట వెళ్ళిపోతున్న భామ ఇయాల గనికేమీ ఇల్లు ఇల్లంగ ఇల్లాలు దీవన కన్న తల్లి దీవన కావాలంటరమ్మా నా కన్న వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు లేరు భామ ఇల్లు ఎల్లంగ నువ్వు ఇల్లాలు నువ్వు ఉన్నావు నాకు దీవనార్థి వెటవే దేవి ఎల్లమ్మా గిట్ల మాటలంటాడు బాలగూరు దేవా దీవనార్థి పెట్టి నన్ను సాగనంపు బామా ప్రాణం నమ్ముతలేదు నాదా ప్రాణేశ్వర మంత్రము నడి మంత్రం అంటారు సాధన నేర్చేది సత్యదందుకంటారు మంత్రమే నడి మంత్రం కావచ్చు లోపల మంత్రానికంటే వెళ్ళిపోతే కనుక ఏదన్నా అపము సుఖము జరగవచ్చు నాదా నాకెట్లా తెలవాలి ఇట్లా మాట్లాడాలి బావారేనక ఎల్లమ్మ నేను మంత్రానికంటే వెళ్ళిపోతున్నా బావా ఇక దీవనార్థి పెట్టమంటే ఇలా మీల దీవన పెట్టమంటే సావ దీవన పెడుతున్నాం అమ్మ దీవనండి ఏదో నోరు దారి ఒక మాట నువ్వు పర్వాలేదు బామా గొంతుల ఉన్న వైకుంఠం బంధులు భోజనం నాలిక అందరం ఎక్కుదామంటే నొసలు కట్టెల మోపులన్న రాతబలం ఎట్లుంటే గట్ట జరుగుతుందమ్మా రాదు బయటికి వెళ్ళిండాటనే అమ్మా పచ్చకుండా అడ్డం వస్తున్నది పట్టించుకోకుండా రాదు రామా ఎల్లమ్మ ఒకవేళ తానపడి లోపల నాకు ఏమన్నా ఆపద జరిగినా గాని సత్యముతోటి సత్యానుభవనము దేవమ్మా సత్యానుభవనము తెచ్చినట్లయితే మళ్ళీ లేస్తానే ఓ రేణుకమ్మ ¡Gracias!
వీరభూషణ పొట్టు మళ్ళీ వృక్షము కొనలన్నీ భూమిలకు దొచ్చుకపోతాయమ్మా. ఆపద వస్తే పొట్టు మళ్ళీ వృక్షము కలిగి మొదలన్నీ మీదకైతే అమ్మా. చక్కని మునిరాజు ఎప్పుడైతే దీవనార్తి పెట్టి అడవితో పట్టిండు మునిరాజా. పిరికి అడివి గద్దలు చూడండి కూర పెద్ద అడివి లోపల నాడు మునిరాజు ఎక్కడ చూసినా నాకు మంత్రం చెప్పేటి మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు. నాలుగు మంత్రాలు అరుబోధన గురుబోధన శివుల శంకు తీర్థమైన మంత్రం చెప్పేటి మహానుభావుడు ఎక్కడ దొరుకుతాడు.